వేములవాడ కోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో శనివారం మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న తమ కేసులను పరస్పర అంగీకారంతో కక్షిదారులు కేసును న్యాయమూర్తి సమక్షంలో రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఎక్కువ కేసులు కుటుంబ సభ్యులవే వస్తున్నాయని మనస్పర్ధలతో గొడవలకు పోయి కేసులు పెడుతున్నారని తెలిపారు. కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకునే బదులు పరస్పర అంగీకారంతో రాజీ కుదుర్చుకుంటే సమయము డబ్బులు ఆదా అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ అధ్యక్షుడు పిట్టల భూమేష్ తో సహా పలువురు న్యాయవాదులు కక్షిదారులు పాల్గొన్నారు. आधार कार्ड ऐडेंटिफाई कार्यक्रम स्थाक जडीगार किल कुमार सार आध्यों में लोकाद कार्यक्रम जो जगे लोकाद कार्यक्रम में सिविल केस मैं क्रिमल केस चाल राजी पड़ आपरेशन जरूरत लोकाद कार्यक्रम प्रत्येक जरगमे ये रोजना एपड़ना केस विषय में कांप्रमज़ कावाली राजी पड़े अदे रोजनी अदे रोजना कोर्ट जडी गार कल आंप्रमज राजी पड़ो मैं अट्ला अवकाशा कोर्ट पद प्रजलू विनि को जरूर इपड़ी लोकाद कार्यक्रम वी కేసులు పెరిగిపోవడం వల్ల వాయిదాలు పడడం లేట్ అవడం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ రావడం వల్లే లేట్ అవుతుంది అంటే ఇక వేరే ఎటువంటి కారణం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్టు వాళ్ళు నేషనల్ లోక్ అదాలత్ ఎన్ఎల్ఎస్ఏ వాళ్ళు సుప్రీం కోర్టు వాళ్ళు అనుసంధానమై నేషనల్ లోక్ అదాలత్ కాన్సెప్ట్ సంవత్సరానికి 4 సార్లు ఎవ్రీ 3 4 నెలలకి ఒకసారిగా ఇరువైపుల వాళ్ళు వచ్చి మాకు ఈ కేసు మేము రాజీ పడ్డామండి తీసేయండి అంటే అదే రోజు కేసు తీసేయడం జరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషంతోనో నాకు నా దగ్గరికి ఇక్కడ కోర్టులో వేములవాడ కోర్టులో వచ్చే చాలా శాతం వరకు కేసులు ఇరువైపుల పార్టీలు బంధువులే అయి ఉంటున్నారు పాలవాళ్ళే అయి ఉంటున్నారు. నిజంగా రక్త సంబంధం పాలేవాళ్ళు అంటే వాళ్ళు కలిసి ఉంటేనే బాగుంటుంది అనేది నా ఆలోచన. అందుకని వాళ్ళు అట్లా వచ్చి ద్వేషాల కంటే కలిసి రాజీపడి అందరూ సమయోనంగా ఉంటే చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన. వచ్చిన ప్రతి వాళ్ళకి ఇప్పుడు కేసు కోసం వచ్చినా కూడా మీరు రుజువులు ప్రూఫ్ లేసుకోండి ఎవిడెన్స్ లేసుకోండి అని చెప్పడం కంటే నేను ఇరువైపుల వాళ్ళకి నేను ఒకటే చెప్తా రాజీ పడే అవకాశం ఉంటే రాజీ పడండి అనే చెప్తా. ఇది ఈ లోక్ అదాలత్ను దృష్టిలో పెట్టుకొనే కాదు మిగతా రోజుల్లో కూడా సంవత్సరం పొడుగుతూ ఎప్పుడన్నా ఏ కేసులు అయినా బెంచ్ మీద పాల్గొన జరిగేటప్పుడు ఒక సివిల్ మ్యాటర్ ఉంది గట్టు తగాదా ఉంది ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏదో చిన్న మాట మాట పెరిగి సివిల్ కేసు పడుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ చేసుకొని ఉంటారు. వాళ్ళని అట్లాంటి కేసులు ఏమన్నా ఉంటే నేను వాళ్ళకి అక్కడే చెప్తాను మీరు రాజీ పడండి ఇవన్నీ పోతాయి చక్కగా ఎవరై వాళ్ళు చేసుకోవచ్చు అని. సో ఎప్పుడైనా నేను అనేది ఒకటే మాట సివిల్ కానీ క్రిమినల్ కానీ అసలు క్రిమినల్ విషయంలో అంటే మాట మాట పెరిగినప్పుడు ఎవరో ఒకరు సర్దుకొని దూరం వెళ్ళిపోతే అసలు క్రిమినల్ కేసే కాదు. సివిల్ అనుకోండి
ఆ టైంలో ఏదో కోపం మీద ఆవేశంతో కేసు ఫైల్ చేస్తారు రెండు మూడు ఏళ్ళు లేట్ అవుతుంది ఆ తిరిగే టైంలో అవగాహన వచ్చేస్తుంది అరే తీసేస్తే బాగుండు చేసుకుంటే బాగుండు అని అలాంటప్పుడు కొంతమంది వాళ్ళంతా వాళ్ళే వస్తారు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది రాజీ పడడానికి వస్తే ఇక్కడ కోర్టులు ఉన్నాయి రెండు పార్టీల మధ్య ఉన్న వివాదాన్ని తీసేయడం రిజాల్వ్ చేయడం కోసమే సో అది చేసుకోవాలని నేను ఇప్పటికీ ఇదే అంటున్నాను ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ వీలైనన్ని కేసులు డిస్పోజ్ చేద్దామని ఆలోచనతో అందరూ ఒక చోటకు వచ్చున్నాం స్టాఫ్ కానీ బార్ వాళ్ళు కానీ పార్టీస్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ వాట్ ఎవర్ ద స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే ఉంటారో ఈ సిస్టంలో అందరినీ తీసుకురావడం జరిగింది సో సక్సెస్ఫుల్గా ఈవినింగ్ వరకు ఈ లోక్ అదాలత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిస్పోజల్ చేస్తామని ఆశిస్తూ